ప్రసాదం అపవిత్రం చేయడంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఘటనకు నిరసనగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ వివాదంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు నిరసన తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చందు, ఏదైతే తిరుమల స్వామి ప్రసాదాన్ని అవశేషాలతో నింపారు, వాటిని కలిపారని ఒక వాదంతో పెద్ద ఎత్తున సాధువులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట వారు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని స్వామివారి ప్రసాదాలను కల్తీ చేసిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే టీటీడీ యాజమాన్యానికి టీటీడీ పరిపాలన భవనాల్లోకి వెళ్ళి వాళ్ళు నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్వామి, ఎలా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? లడ్డూ ప్రధాన డిమాండ్ ఒకటే, అప్పటి ఈవో పైన అప్పటి చైర్మన్ చర్యలు తీసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్య మతస్థులను దేవాలయాల వ్యవస్థలో నుండి ఖచ్చితంగా తొలగించాలని మాది ఒకటే డిమాండ్. అన్య మతస్థులను దేవాలయాల నుండి తొలగించాలి, లేకపోతే హలాల్ చేస్తున్నారనడానికి తిరుమల లడ్డూ వ్యవహారమే ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కఠినమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సాధు పరిషత్ తరఫున ఒకటే చూస్తున్నాం, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఈ చర్యపై తిరుపతి వాసులు కూడా బయటకు వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి భుక్తిని ఇస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి పైన ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడి ప్రజలు దీనిపైన ధర్నాలు చేయాలని, ఖచ్చితంగా ఈ విషయాన్ని దేశ స్థాయిలో చేయాలని మేము మీ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. ప్రజలు కూడా బయటికి రావాలి, దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు స్వామివారి ఆలయాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చే భక్తులకి సేవలు అందించడం ద్వారానే పూర్తి స్థాయిలో వాళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారికి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదాలలో పూర్తి స్థాయిలో వాళ్ళు పాల్గొని దానికి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు పరిస్థితి గత ప్రభుత్వంలో ఏ అంశాలు ఏం జరిగిందని కాదు లైవ్ నడుస్తున్నాను అయ్యా. దయచేసి మీ అందరూ సహకరించాలి. దయచేసి ఇది క్షమించరాని నేరం. తిరుమల క్షేత్రంలో చక్రవర్తులు రాజులు ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇంతటి అపచారం జరగలేదు. అంతటి అపచారాన్ని ఒడిగట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో. ఈ తప్పు చేసిన ఎవరైనా శిక్షార్హులే. కాబట్టి ఇది చాలా దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 320 రూపాయలకి నెయ్యి ఇస్తే టీటీడీ అధికారులు గతంలో చెప్పమనండి, దేశమంతా కూడా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా వారిని క్షమించరనేటువంటి తప్పు చేశారు కాబట్టి కఠినంగా శిక్షించాలి, ఎఫ్ఐఆర్లు బుక్ చేయాలి. ఓవైపు జగన్మోహన్ రెడ్డి నెయ్యి వాడకుండానే వెనక్కి పంపించారని చెప్పని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ గతంలో పనిచేసినట్టు మాజీ చైర్మన్ మాత్రం 2 ట్యాంకర్లు వాడారని చెప్పన్న దాన్ని ఎలా చూడొచ్చు? అయ్యా, ఇదంతా మాయండి. ఎన్డీడీబీ అంతే కదా ఏమాత్రం వాడిన అపచారమే కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా చెప్పింది ఎన్డీడీబీ. ఇంతకంటే శాస్త్రీయ ఆధారాలు ఏముంటాయి? క్షమించమని కోరమనండి, పశ్చాత్తపడమని కోరుతున్నాం. ఎవరి వాళ్ళైనా తప్పు జరిగితే మేము క్షమించండి అని ఒక మాట అనమనండి. ఇలాంటి మాయి మాటలు చెప్పి ఎంతకాలం మోసం చేస్తారు హిందువుల్ని? వెంకటేశ్వర స్వామి ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇంకా? కాబట్టి తప్పనిసరిగా మీరు క్షమాపణలు కోరాలి. జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్రెడ్డి గారు, అలాగే ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలి. గతంలో రాజగురువుగా పనిచేసినటువంటి స్వరూపానంద స్వామి ఈ అంశం మీద స్పందించకపోవడానికి కారణం ఏంటి? అది చాలా దారుణం. ఆయన అమ్ముడిపోయిన స్వామిలు ఎలాగ స్పందించరు? స్వామీజీలు కూడా అమ్ముడిపోవడం బాధాకరం. హిందువులకు సమస్యలు వచ్చేటప్పుడు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి. హిందూ ధర్మం కోసం రావాలి, హిందుత్వం కోసం రావాలి, వెంకటేశ్వర స్వామి కోసం రావాలి. ఇలా అమ్ముడిపోయి నదిలో ముంచేశాను, జగన్మోహన్ రెడ్డి హిందువుగా మార్చేశాను అని హిందువులు మోసం చేయడం, వాళ్ళేమో తర్వాత హిందువులకి పంగనామాలు పెట్టడం, ఇదే కదా మనం చేసేది. కాబట్టి మోసాలు ఎంతవరకైనా కాషాయం కట్టుకున్న స్వాములు దయచేసి వారిని
ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వానికి మద్దతుగా పలికినటువంటి స్వరూపానంద స్వామి కూడా తక్షణం బయటకు వచ్చి హిందువులకు మద్దతు తెలపాలని చెప్పని కూడా స్వామీజీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే తప్పు జరిగింది కాబట్టి తప్పుకు పరిహారంగా ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందే, క్షమాపణ కోరాల్సిందే స్వామివారిని చెప్పని బేషరత్గా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి తిరుమల తిరుపతిలో ఏదైతే స్వామివారి ఆలయాన్ని ఆలవాలంగా చేసుకుని భక్తులు ఇచ్చే ఏదైతే వచ్చి ఇక్కడ వచ్చి ఖర్చులు చేస్తూ వాళ్ళ ఆదాయంతో బతుకుతున్నటువంటి తిరుపతి వాసులు తిరుమల వాసులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయాలని సాధు పరిషత్తున సాధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.